తులసి ప్రోమోస్ చూసినా ఐ మీన్ ఎక్కడ చూసినా మన చిన్నపిల్లడు మన అతలిత్ వచ్చి అందరికి వార్నింగ్ ఇస్తున్నాడు. అతలిత్ నీకు తులసి సినిమాలో అన్నిటికంటే బాగా నచ్చిన డైలాగ్ ఒకటి చెప్పు. నువ్వైతే నాకు దిగొచ్చు కొడతారా, అదే నేనైతే నీ ఇంటి దగ్గర గుడి దగ్గర కొడతా, బడి దగ్గర కొడతా, ఇంటింట్లో దూరి దూరి ఏరి ఏరి కొడతా. తులసిరామ్ పర్వత రేణి తులసిరామ్ పెద్ద పెద్ద డైలాగులు చెప్పేస్తున్నాడు, అందరూ చప్పట్లు కొట్టేస్తున్నారు. మరి దీనికి సంబంధించి నీ రియాక్షన్ ఏంటి? నేను కూడా తులసి మేము కూడా తులసిలా యాక్ట్ చేసాం, కానీ వీడు మా మార్కులు మొత్తం దొబ్బేసాడు. నీ సంగతి ఏంటి? నువ్వు ఏదైనా మంచి డైలాగ్ చెప్తావా చెప్పు. ఈ రోజు కొట్టినా, రేపు కొట్టినా, ఎల్లుండి కొట్టినా, అవతల ఎల్లుండి కొట్టినా, ఎప్పుడంటే అప్పుడు, ఎక్కడ అంటే అక్కడ చెప్పి చెప్పి కొడతా. వైదా, నాకు నీ ఐస్ క్రీమ్ డైలాగ్ వాళ్ళే నచ్చింది తులసి సినిమాలో, అది చెప్తావా ఒకసారి? బాబు ఐస్ క్రీమ్ ఎంత? కప్పు 100 రూపాయలమ్మా. కొనే అంత సీన్ నాకు లేదు, కానీ ఒక కప్పు రెంట్కి ఇస్తారా? ఏంటి సార్ ఇది, పిల్లలందరూ పిడుగులా తయారయ్యారు ఇక్కడ. ఒక కౌంటర్ వేద్దాం అంటే భయంగా ఉందండి మాకు. వాడేమో మాట్లాడితే చేతులు లేపేస్తాడు, వచ్చి కొట్టేస్తాను అంటాడు, వాడు ఏంటి పొడిసేది అంటాడు. ఈరోజు ఏంటంటే చిల్డ్రన్స్ డే కాబట్టి, తులసి స్పెషల్ కాబట్టి మేము చిన్న చేంజ్ చేసాం. జనరల్గా ఒక డైలాగ్ చెప్పి తర్వాత మ్యూజిక్ ఓ యాక్టివిటీ చేసి తర్వాత మ్యూజిక్ ఉంటుంది. కానీ ఈరోజు ఇంత మంచి స్టార్స్ ఉన్నారు కాబట్టి ఎక్కడా బ్రేక్ రానికుండా వాళ్ళంతా డైలాగులు చెప్పేశారు. ఇప్పుడు ఏంటంటే ఈ నలుగురిలో అతులేత్, వైభవ్, బెల్, సరో, మీరు వెరైటీగా ఏదైనా కొత్తగా మ్యూజిక్ తనండి, వాళ్ళు డాన్స్ చేస్తారు. మళ్ళీ మీరు మ్యూజిక్ తను, వాళ్ళు డాన్స్ చేస్తారు వెరైటీలో. ఓకే, నువ్వు ఏదైనా కొత్త రకంగా కావాలి, స్టార్ట్ చెప్పు. నువ్వు 26 మీద ఉన్నావు, నీ పక్కన పావు ఉంది, పావు నోట్లో పడిపోతావా, పైకి వెళ్ళిపోతావా? నెక్స్ట్ నెక్స్ట్ రోకి వెళ్తావా? చూద్దావా ఎంతో నంబర్ ఎంత. దా నేను తీసుకెళ్తాను నిన్ను. 28 బిల్, మనోడి స్టైల్ గా చెప్పేసాడు మ్యూజిక్. ఇప్పుడు నువ్వు చెప్పాలి ఎట్లా చెప్తే చెప్పు. మ్యూజిక్ అని డాన్స్ చేస్తారు. ఓకే, 1 2 3 బిల్, నువ్వు 13 లో ఉన్నావు కదా, నీకు విషయం చెప్తాను. నీకు ఒకవేళ 3 వచ్చాయనుకో, 1 2 3 ఇక్కడ బాగుంది. 6 వచ్చింది అనుకో, నిచ్చిన ఎక్కేస్తావు. ఇప్పుడు చెప్పు, 3 వస్తుందా 6 వస్తుందా? 6 డిసైడ్ అయిపోయావును. అదిలేదు ఎన్ని వస్తాయి బిల్కి? 6 3 6 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
ఇక్కడ ఇక్కడ ఫోర్ మీద అదిగో చూడు ఆ పాము చూడు అది నిన్నే చూస్తుంది అది ఫ్యాట్ పాము కదా సరే ఇప్పుడు ఇప్పుడు నువ్వు కూడా మ్యూజిక్ అని డాన్స్ చేస్తారు మ్యూజిక్ నీకు రెండు వస్తే వన్ టూ మళ్ళీ నిచ్చెన ఎక్కేస్తావు కదా అది నీకు ఎన్ని కావాలి టూ చెప్పు బాయ్ బాయ్ టూ అను బాయ్ బాయ్ టూ ఇట్స్ వన్ చాలేదా పెట్టు వన్ ఏ బాయ్ బా ఇగో అతులు చెప్పేశాడు బిల్ చెప్పేశాడు సార్ చెప్పేశాడు ఇప్పుడు నువ్వే చెప్పాలి మంచి వెరైటీగా మ్యూజిక్ అని వాళ్ళు డాన్స్ చేస్తారు మ్యూజిక్ వైభవ్ నీ పక్కన పా ఉంది మరి నువ్వు అర్జెంట్గా నువ్వు కూడా నెక్స్ట్ రోకి వెళ్ళాలి అవునా నెక్స్ట్ నీకు ఎన్ని కావాలి చెప్పు సిక్స్ పా సిక్స్ అనేది ఫిక్స్ అయిపోయారు ఫైవ్ నేను వస్తున్నా ఫైవ్ కదా దా అదరా ఎక్కు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ జాగ్రత్త పావు తలకాయ ఎక్కడ ఉంది బాడీ ఇక్కడ ఉంది జాగ్రత్త అని చెప్పు నువ్వు రా నాన్న నువ్వు ఐడియాలు ఇస్తున్నావు నువ్వు ఇట్రా ఇక్కడ నుంచో సిని గారు నాకు ఇంకో డౌట్ వచ్చిందండి మనోడు వచ్చి ఒక మంచి డైలాగ్ కొడతాడు ఆ అబ్బాయి వచ్చి మా మమ్మీకి సైట్ కొడుతున్నాడు అని ఆ సైట్ గురించి వీళ్ళందరూ డబ్బులు వేసుకొని చాలా విషయాలు జరిపే కదా అలాంటి డైలాగ్ మీరు వాళ్ళకి చెప్తున్నప్పుడు మీనింగ్ అడిగారు వాళ్ళు మీరు అడిగింది కరెక్టేనండి వాస్తవమే నేను ఇదే ఫీల్ అయ్యాను పాపం వాళ్ళు అడిగితే ఏం చెప్పాలి చిన్నపిల్లలు చెడగొడుతున్నాను అనుకుని వెళ్ళి నేను చెప్పాను నాకన్నా ముదిర్లు వాళ్ళు ఇంకెక్కువ చెప్పారు నాకు మళ్ళీ పోనీ ఆ డబ్బులు ఇచ్చే సీన్ ఉంది కదా మీ నాన్న డబ్బులు ఇవ్వకుండా ఏ పని చేయడరా అని మరి అది అంతేనా అది ఓకే అది నేను ఇచ్చేసిందేనండి బట్ వాళ్ళకి తెలుసు ఆల్రెడీ బ్రేబ్ అంటే తెలుసు లంచం అంటే తెలుసు వాళ్ళకి
ముందే మాట్లాడుతున్నారు, ఓహో వాళ్ళ డాడీ నిజంగా డబ్బు లేని పని చేయడా, ఓకే అంకుల్ నేను ఇచ్చేస్తాను చూడు అన్నాడు. ఓకే అంటే నేను మిమ్మల్ని ఈ సినిమా ఇప్పుడు చూసిన తర్వాత, వీళ్ళ మీ వర్కింగ్ తర్వాత, ఈ ప్రమోషన్ టైం అంతా చూసిన తర్వాత, ఇన్ని పిల్లలతో మీరు మేనేజ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఒక చిల్డ్రన్స్ హోమో బుక్కో, చిల్డ్రన్స్ డాక్టర్ సైకాలజిస్ట్ ఏమైనా అవుతున్నారు త్వరలో? డైరెక్షన్ చేద్దంటారండి. అయ్యో అలా సైడ్ బిజినెస్ అండి అంతే. లేదు లేదండి, సైడ్ పెట్టి అంత ఓపిక లేదండి ముందు. ఓకే సార్, థ్యాంక్స్ అండి. సో మనవి మూడు రౌండ్లు అయిపోయినాయి ఇప్పటి వరకు. అండ్ ఏ అతులెత్ ఆన్ 29, బి బిల్ ఆన్ 4, సి సౌరవ్ ఆన్ 9, అండ్ వెబ్ ఆఫ్ లీడింగ్ విత్ 32. ఈరోజు మన స్పెషల్ తులసి ఎపిసోడ్ ఇది. ఈరోజు చిల్డ్రన్స్ డే, వేర్ సెలబ్రేటింగ్ ఇట్. తులసి పిల్లలందరూ ఇక్కడ ఉన్నారు. వెంకటేష్ బాబు గారు ఉన్నారు, బోయపాటి సీను గారు ఉన్నారు. నిజంగా వీళ్ళందరూ ఇక్కడ చూస్తుంటే నాకు నోట్లోంచి మాట రావట్లేదు.